జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు రాబోతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ ఏ అభ్యర్థులు గెలవబోతున్నారు అనేటువంటి ఉద్దేశంతో పల్స్ టుడే అనేటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారంగా ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనేది ఒకసారి మనం చూద్దాం. సో అసలు ఈ పల్స్ టుడే క్రెడిబిలిటీ ఏంటనేది ఈ ఆ సంస్థకు చెందినటువంటి సీఈఓ రాజుగారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజుగారు హాయండి. సార్ నమస్తే. ఈ పల్స్ టుడే గతంలో కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి సర్వేలు అందించింది, అవి చాలా ఫలితాలకు కూడా చాలా దగ్గరగా వచ్చాయి. ఈసారి కూడా మీరు ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అలాగే 25 పార్లమెంట్ స్థానాల్లో కూడా మీరు సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే ఒకసారి మనం చూసే ముందు మీ సంస్థ అంత దగ్గరగా ఎలా చెప్పగలుగుతుంది, ఎలా మీరు ఆ శాంపిల్స్ని సేకరించగలుగుతున్నారు? సార్ ఫస్ట్ ఏంటంటే మనం 15 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో సర్వేలు చేస్తున్నామండి. మనం స్టార్టింగ్ తెలంగాణలో మనం సర్వేలు స్టార్ట్ చేసాం. 2020లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినాయి కదా, అప్పుడు మనం సర్వే చేయడం జరిగింది. ఓకే. తర్వాత 2021లో హుజూరాబాద్ ఈటల రాజేంద్ర గారు టీఆర్ఎస్ కి రిజైన్ చేసి బీజేపీలో జాయిన్ అయిన వెంటనే బై ఎలక్షన్ వచ్చింది కదా, అక్కడ మనం సర్వే చేయడం జరిగింది. అక్కడ కూడా 100% యాక్యురేట్ మనం ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే. తదనంతరం 2021లోనే మళ్ళా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక వచ్చింది కదా, అక్కడ కూడా సర్వే చేయడం జరిగింది. జానారెడ్డి గారి మీద టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించబోతున్నారని అక్కడ కూడా 100% కరెక్ట్ ఇచ్చాం మనం. తర్వాత మునుగోడు బై ఎలక్షన్ వచ్చింది, మునుగోడులో కూడా మనం సర్వే చేయడం జరిగింది, అక్కడ కూడా 100% రిజల్ట్ ఇచ్చాం. అవన్నీ కూడా మనం ఎంత ఇచ్చామో అక్కడ కౌంటింగ్ లో ఎంత వచ్చింది అనేది కూడా ఇక్కడ మీ ముందు ఉంది. ఎగ్జాంపుల్ ఒక మునుగోడు తీసుకున్నట్లయితే వాస్తవ ఫలితాలు బీఆర్ఎస్ కి వచ్చేసి 42.95% ఉంటే, ఎగ్జిట్ పోల్లో ఈ పల్స్ టుడే అనేటువంటి సంస్థ ఇచ్చింది కూడా 42.43%. అంటే 42 నుంచి 43 మధ్యలో పోల్ అవుతుంది అని చెప్పాం మనం. అంతే ఎగ్జాక్ట్ గా 42.95 పోల్ అయింది. ఓకే. అట్లాగే బీజేపీకి 38.5 ఓట్ షేర్ పోల్ అవుతుంది అని ఇచ్చాం మనం, 38.36 అనేది రావడం జరిగింది రిజల్ట్ లో. కాంగ్రెస్ కి వచ్చేసి మనం 14 వరకు ఓట్ షేర్ వస్తుందని ఇచ్చాం మనం, 10.65 వరకు రావడం జరిగిందండి. ఓకే. ఇట్లా ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాతిపదికన మీరు సర్వే చేశారు? ఓకే. అంటే ఎవరెవరి దగ్గర నుంచి మీరు అభిప్రాయాలు సేకరణ చేశారు అంటే ఏం చెప్తారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు జరిగిన ఆంధ్రప్రదేశ్ 2024 ఎలక్షన్స్ లో 175 నియోజకవర్గాల్లో మనకు కొంత సొంత క్లయింట్స్ ఉన్నారండి. మనం ఎమ్మెల్యే అభ్యర్థులకి పనిచేయడం జరిగింది. ఓకే. అక్కడ ఎట్లా తీసుకున్నామంటే సార్, ఆ క్లయింట్ కున్న రిక్వైర్మెంట్ ని బట్టి ఒక కాన్స్టిట్యున్సీలో 10,000 శాంపిల్స్ తీసాం, 12,000 శాంపిల్స్, 6,000 శాంపిల్స్ ఇట్లా తీస్తామండి. ఆ నియోజకవర్గంలో 200-250 పోలింగ్ బూత్లు ఉంటాయి కదా, బూత్ కు వచ్చేసి మనం ఒక 50 శాంపిల్స్ తీసుకుంటాం. ఓకే. ఆ 50 శాంపిల్స్ కూడా ఏజ్ ఫ్యాక్టర్స్, కమ్యూనిటీ ఫ్యాక్టర్స్, ఇట్లా గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్, లేబరు, మహిళలు, స్టూడెంట్స్ ఇట్లా అన్ని వర్గాలు కూడా కవర్ అయ్యేలాగా తీసుకోవడం జరిగింది. ఓకే. సో ఒకసారి మీరు చేసినటువంటి సర్వే ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మనం. సో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 25 లోక్సభ స్థానాలు అలాగే 175 అసెంబ్లీ స్థానాల్లో పల్స్ టుడే అనేటువంటి సంస్థ చేసిన రిపోర్ట్ మనం ఒకసారి కనుక పరిశీలన చేస్తే, పార్లమెంట్ స్థానాల వైజ్ గా మనం ఒకసారి చూసుకున్నట్లయితే శ్రీకాకుళం పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇచ్చాపురం చూసుకున్నట్లయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ప్రియా విజయ గారు అక్కడ బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ సర్వే ప్రకారంగా కూటమి గెలవబోతుంది. నెక్స్ట్ పలాసలో కూడా కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక్కడ గౌతు శిరీష కూటమి అభ్యర్థిగా, అప్పలరాజు గారు ఆయన వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. సో ఇక్కడ కూడా టీడీపీ కూటమి గెలవబోతుంది. నెక్స్ట్ టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు గారు ఇక్కడ గెలవబోతున్నారు. దువాడ శ్రీనివాసరావు గారు వైసీపీ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోబోతున్నారు. నెక్స్ట్ పాతపట్నం చూసుకున్నట్లయితే మామిడి గోవిందరాజు గారు ఈయన కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. ఈయనే ఈ స్థానంలో మాత్రం కొంచెం టకాఫర్ ఉంది, టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అన్నట్లుగా ఈ పల్స్ టుడే అనేటువంటి సంస్థ అయితే మనకు తెలియజేస్తుంది. ఇక్కడ వైసీపీ నుంచి రెడ్డి శాంతి బరిలో ఉన్నారు. నెక్స్ట్ శ్రీకాకుళం చూసుకున్నట్లయితే శంకర్రావు అక్కడ కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. అలాగే ధర్మాన ప్రసాదరావు గారు వైసీపీ నుంచి బరిలో దిగారు. ఇది కూడా ఈ స్థానం కూడా హోరాహోరీ ఉండే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఆముదాల వలస నుంచి చూసుకున్నట్లయితే కోన రవికుమార్ ఈయన కూటమి అభ్యర్థిగా, అలాగే తమ్మినేని సీతారాం ఈయన వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఇక్కడ కూటమి గెలవబోతుంది. నెక్స్ట్ నర్సన్నపేట చూసుకున్నట్లయితే బొగ్గు రమణమూర్తి ఈయన కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు.
నెక్స్ట్ ధర్మాన కృష్ణదాస్ గారు వైసీపీ నుంచి అక్కడ బరిలో దిగిన నేపథ్యంలో అక్కడ కూడా. సో రాజుగారు చెప్పండి. ఇక్కడండి పాతపట్నం శ్రీకాకుళం మనం పోస్ట్ పోల్ సర్వే చేసామండి. ఈ పోస్ట్ పోల్ సర్వేలో పాతపట్నంలో ఎవరు గెలవబోతున్నారు, శ్రీకాకుళంలో ఎవరు గెలవబోతున్నారు అనేది రిపోర్ట్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. ఓకే, ఇది 1వ తారీఖు ఈవినింగ్ మనం అనౌన్స్ చేయబోతున్నాం. ఓకే, ఈ 2 స్థానాల్లో మాత్రం చాలా టైట్ ఫైట్ జరిగింది, హోరాహోరీ. ఓకే, శ్రీకాకుళం పార్లమెంట్ అండర్ లో ఉన్న 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ లో ఇచ్చాపురంలో టీడీపీ అభ్యర్థి మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. ఓకే, పలాసలో కూడా చాలా టైట్ ఫైట్ జరిగిందండి, హోరాహోరీ ఫైట్ లో గౌత శిరీష గారు తక్కువ మెజారిటీతో విన్ అవ్వబోతున్నారు. టెక్కల్లో అచ్చెన్నాయుడు గారికి మంచి మెజారిటీ రాబోతుంది, 20,000 వరకు వస్తుంది. పాతపట్నంలో హోరాహోరీ ఉంది. ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు, రెడ్డిశాంతి గారు, గోవిందరావు గారు అనేది మనం 1వ తారీఖు ఈవినింగ్ చెప్తాం. శ్రీకాకుళం కూడా టైట్ ఫైట్ అన్నారు కాబట్టి 1వ తేదీ చెప్తాం. అమదాలు వరుసలో మాత్రం టీడీపీ కూటమి గెలవబోతుంది. నెక్స్ట్ నర్సన్నపేటలో కూడా టీడీపీ కూటమి అభ్యర్థి గెలవబోతున్నారంటు మీరు చెప్పారు. నెక్స్ట్ విజయనగరం లో చూసుకున్నట్లయితే నెక్స్ట్ విజయనగరం పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు గెలవబోతున్నారు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. హెచ్ఆర్ఎల్లో ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఈశ్వర్రావు పోటీలో ఉన్నారు. నెక్స్ట్ గొర్లె కిరణ్ కుమార్ ఈయనేమో వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది హెచ్ఆర్ఎల్లో అంటూ ఈ పల్స్ టుడే మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ రాజాం నియోజకవర్గంలో కొండ్రు మురళి గారు ఇక్కడ కూటమి అభ్యర్థిగా, అలాగే రాజేష్ గారు అక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళి గారు గెలవబోతున్నట్టుగా ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ బొబ్బిలి నియోజకవర్గంలో బేబీ నాయన ఈయన కూటమి అభ్యర్థిగా, అలాగే వెంకట చిన్న అప్పలనాయుడు ఈయన వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి బేబీ నాయన గెలవబోతున్నారు అంటూ ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే కూటమి అభ్యర్థిగా కళా వెంకట్రావు, అలాగే వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ అక్కడ పోటీ చేసిన నేపథ్యంలో వైసీపీ అక్కడ గెలవబోతుంది, అంటే బొత్స సత్యనారాయణ గారు అక్కడ గెలవబోతున్నారంటూ ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ గజపతి నగరం చూసుకున్నట్లయితే కొండపల్లి శ్రీనివాస్ ఈయన కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు, అలాగే ఇక్కడ బొత్స అప్పల నరసయ్య వైసీపీ నుంచి బరిలో దిగిన నేపథ్యంలో ఈ స్థానంలో కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది అంటూ ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ నెల్లిమర్ర చూసుకున్నట్లయితే లోకం మాధవి ఈవిడ కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి పోటీలో దిగింది, అయితే అటు వైసీపీ నుంచి మాత్రం బడ్డుకొండ అప్పలనాయుడు ఆయన బరిలో దిగారు. వీళ్ళిద్దరిలో ఇక్కడ టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అంటూ ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్లయితే పూసపాటి అదితి విజయలక్ష్మి ఈవిడ కూటమి అభ్యర్థిగా బరిలో దిగారు. నెక్స్ట్ కోలగట్ల స్వామి వీరభద్రస్వామి ఆయన వైసీపీ నుంచి బరిలో దిగిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీ గెలవబోతుంది అంటూ ఈ సంస్థ మనకు తెలియజేస్తుంది. సో రాజుగారు దీని గురించి ఏమంటారు? సార్ ఇక్కడ హెచ్ఆర్ఎల్ అనేది మనకు కూటమిలో భాగంగా బీజేపీకి ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ బీజేపీ అభ్యర్థి చాలా వెనకబడి ఉన్నారు. ఇక్కడ గొర్రె కిరణ్ కుమార్ గారు వైసీపీ అభ్యర్థి మంచి విజయం సాధించబోతున్నారు. ఓకే, నెక్స్ట్ రాజం బొబ్బిల్లో కూటమి విజయం సాధించబోతుంది. చీపురుపల్లిలో కూడా బొత్స సత్యనారాయణ గారు మంచి మెజారిటీతో విన్ అవ్వబోతున్నారండి. ఓకే, బొబ్బిలి విషయం బొబ్బిల్లో కూడా బేబీ నాయన్ గారు విన్ అవుతున్నారండి కూటమి అభ్యర్థిగా. ఓకే, గజపతి నగరంలో హోరాహోరీ ఉందండి. హోరాహోరీ ఫైట్ లో బొత్స అప్పలనరసయ్య గారు గెలవబోతున్నారు. ఓకే, నెక్స్ట్ నెల్లిమర్ల. నెల్లిమర్ల యాక్చువల్ గా జనసేనకి ఇచ్చారండి లోకం మాధవి గారు. ఇద్దరి మధ్య హోరాహోరీ ఫైట్ ఉంది. ఓకే, ఇది మనకు ప్రీ పోల్ సర్వే అనమాట. ప్రీ పోల్ సర్వేలో టైట్ ఫైట్ వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అనేవి ఇద్దరికి కూడా అవకాశం ఉంది. పోస్ట్ పోల్ సర్వే చేసాం మనం. పోస్ట్ పోల్లో ఇద్దరులో ఎవరు గెలవబోతున్నారు అనేది మనం 1వ తారీఖున చెప్తాం. ఓకే, విజయనగరం చూసుకున్నట్లయితే టీడీపీ కూటమి అభ్యర్థి అదితి గారు గెలవబోతున్నట్లుగా. విజయనగరం అసెంబ్లీ సార్ యాక్చువల్ గా మనకి ఎలక్షన్ కూడా రాకముందు విజయనగరం అసెంబ్లీలో కోలగట్ల స్వామి గారికి వైసీపీకి మంచి మెజారిటీ కనిపించింది సార్ మనకు. ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఈ మేనిఫెస్టోలు ఇవన్నీ ప్రకటించిన తర్వాత ఆటోమేటిక్ గా అది కూటమికి అనుకూలంగా మారింది. ఓకే.